కామారెడ్డి బెచ్చుకుంద కానిస్టేబుల సస్పెన్షన్లో కొత్త విషయం తెర మీదకు వచ్చింది. ఇసుక రవాణాలో చేదువాటాన్ని ప్రదర్శిస్తున్నారంటూ కామారెడ్డి జిల్లా ఎస్పీ నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో తన ప్రమేయమేమీ లేదంటున్నారు కానిస్టేబుల్ సంతోష్. ఎస్ఐ సాయన్నే వైన్స్ల నుంచి నెలకు లక్షల్లో వసూలు చేసేవారని ఆరోపించారు. అలాగే పేకాట స్థావరాలకు ఇసుక మాఫియాకు ఎస్ఐ సహకరించేవారని ఆరోపించారు. బిచ్కుంద వైఎస్ఆర్టీపీ నేత సంజీవ్తో మాట్లాడిన ఫోన్ సంభాషణతో ఈ విషయం పేర్కొన్నారు. సస్పెండ్ అయిన వారిలో తామెవరమూ పైసా కూడా ముట్టుకోలేదని, ఇదే విషయాన్ని పై అధికారులకు వివరించామని కానిస్టేబుల్ సంతోష్ అన్నట్టుగా ఆ ఆడియోలో ఉంది. లేదంటే 20 దాకా 25 ఇస్తాడు వహిస్తాడు. ఒక్క రూపాయి నెలకు 5 లక్షల పైన వస్తే అందరు. నేను చేసిన మొన్న గేమింగ్ పెద్ద దొరికింది. ఏం గేమింగ్ అది? పచ్చలాట మొన్న రీసెంట్ దొరికింది. అదే వీళ్ళు రాజకీయం తోటి ఆడిపించిండు. అన్న ఎస్ఐకి తెలుసు, అన్ని తెలుసు. ఇంకా తెలియనట్ల వేరే టాస్క్ ఫోర్స్ వచ్చి పట్టింది. దొరికినాయి 3 లక్షల దాకా. మొత్తం నడిపిస్తే ఆయన నాకేం తెలియదు అన్నట్లు ఉంటాడు. ఆయన ఇక ఫోన్లు ఉంటాయి. ఒక గొడవ ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు మధ్యలో, అది తెచ్చిస్తాడు అన్నమాట. కేసీ మా ఈయన రోజు రోజు అట్లా అన్ని నడుస్తాయి అన్న. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇక ఇవ్వాలంటే కావాలిస్తే మాకు నువ్వు చెప్పింది. ఇప్పుడు అట్లా కాదు సంతోష్ జీ, కానిస్టేబుల్ ఇప్పుడు మీకు మీరు ఇంకోటి ఏంటంటే, మీకు విచారణ చేయకుండా మీరు డ్యూటీలో లేకుండా మీకు సంబంధం లేకుండా ఏ విధంగా అయినా మీ మీద రిపోర్ట్ రాస్తాడు, అది కావాలి. అదే మేము అడిగినాము. మాకైతే ఏ ఎవిడెన్స్ లేదు. వితౌట్ ఎవిడెన్స్ తోటి ఆయన ఇది చేసిన. నేను తీసుకున్నట్లు ఏదైనా ఫోటోలు కానీ వాయిస్ రికార్డ్ కానీ ఏదైనా ఉంటే దానికి మేము ఇది అడిగినా. నిన్న డిఎస్పీ పోయి అడిగినా, నేను మాట్లాడతా పోయి అన్నాడు. అవుతా నేను డ్యూటీ లేదు, నా డ్యూటీ లేదు మరి నాకు ఎప్పుడు ఇది చేస్తారు. నేను చేసేది 24 గంటలు డ్యూటీ చేసుకుని వెళ్ళిపోతా, తర్వాత నేను నెక్స్ట్ డేనే వస్తా. మీరు అడగండి, ఎంక్వైరీ చేయండి అన్న. మనం చేయనప్పుడు మనకి బలి చేసింది కదా అనవసరం నా బాధ. మహిళా పోలీసులు కూడా రోడ్డు పైన అక్కడి తీసుకుంటున్నారు. పాపం వాళ్ళు తీసుకోలేరు. కామారెడ్డి బిచ్కుంద కానిస్టేబుల సస్పెన్షన్లో కొత్త విషయం తెరపైకి వచ్చింది. ఇసుక రవాణాలో చేతివాటం ప్రదర్శిస్తున్నారంటూ కామారెడ్డి జిల్లా ఎస్పీ నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో తన ప్రమేయమేమీ లేదు అంటున్నారు కానిస్టేబుల్ సంతోష్. ఎస్ఐ సాయన్నే వైన్స్ల నుంచి నెలకు లక్షల్లో వసూలు చేసేవారని ఆరోపించారు. అలాగే పేకాట స్థావరాలకు ఇసుక మాఫియాకు ఎస్ఐ సహకరించేవారని ఆరోపించారు. బిచ్చుకుంద వైఎస్ఆర్టీపీ నేత సంజీవ్తో మాట్లాడిన ఫోన్ సంభాషణలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. సస్పెండ్ అయిన వారిలో తామెవరము పైసా కూడా ముట్టుకోలేదని, ఇదే విషయాన్ని పై అధికారులకు వివరించామని కానిస్టేబుల్ సంతోష్ అన్నట్టుగా ఆ ఆడియో టేప్లో ఉంది.